ఈ దినమున దేవుడు మనతో ఒక మాటని మాట్లాడాలని ఆశపడుతున్నారు. యెషయా గ్రంథం మొదటి వచనం, మొదటి అధ్యాయం 6వ వచనంలో మాటని చదువుతున్నాను. బైబిల్ తెచ్చిన వారు, తెరచిన వారు, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. బాగా గమనించండి. ప్రవక్త అనే యెషయా మనకు తెలియచేస్తున్నటువంటి మాట దేవునికి మరి ఒక ఆలోచన కలిగిన వారే ఈ మాటను మనకు తెలియచేస్తున్నారు. ఎక్కడ చూచినా గాయములే, ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాయములు ఎలా కలుగుతున్నాయి? ఈ గాయాలు మానుతున్నాయా, మానట్లేదా? ఈ గాయాలు ఎండిపోయి ఆ లోపల చీము రక్తము పేరుకుపోయి బాధను కలుగు చేసేవిగా ఉన్నాయా? అలాంటి బాధను ఎంతమంది అనుభవిస్తూ వస్తున్నారు? బాగా గమనించండి. మీలో బాగా తెలుసు, చాలామందికి ఒక గాయం ఏర్పడిందంటే ఆ గాయం మానకపోగా అది ఎండిపోయినప్పుడు ఆ లోపల చీము రక్తము పేరుకుపోద్ది. అయితే అది లోపల ఉండి ఎంతో బాధను కలుగు చేస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆ గాయముకు సంబంధించినటువంటి ఆ చీము రక్తము ఎంతో బాధను కలుగు చేస్తుంది. అయితే ఆ బాధ పోవాలంటే ఆ గాయముని ఏం చేయాలి? గాయాన్ని సూది పెట్టి గుచ్చాలి. గుచ్చితే లోపల ఉన్నటువంటి ఆ రక్తము చీమంతా బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఎంతో ఉపశమనం కలుగుతుంది. మరి మీరు అనుభవించారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అనుభవించాను. ఆ గాయమును ఎప్పుడైతే అలా పొడిచామో, పొడిచిన వెంటనే ఆ గాయములో నుంచి రక్తం వచ్చేస్తుంది, చీము వచ్చేస్తుంది. వచ్చినప్పుడు బాధ నిర్మూలమైపోతూ ఉంటుంది. అది మన కంటికి అసహ్యంగా కనిపించినను ఆ అసహ్యమైనది లోపల ఉన్నంత వరకు బాధను అనుభవిస్తూ ఉండవలసిందే. అవునా కదా? ఆ అసహ్యతను కలుగు చేసేది, దుర్వాసన వచ్చేటువంటిది ఆ గాయము లోపల ఉన్నంత వరకు ఆ బాధను అనుభవించవలసిందే. దానిని, ఆ బాధను పోగొట్టుకునేందు కొరకు మరలా గాయం మీద గాయం చేయాలి. ఏం చేయాలండి? గాయం మీద గాయం చేయాలి. ఆ గాయం చేస్తే కానీ ఆ గాయములో నుంచి లోపల ఉన్నటువంటి వ్యర్థమైనది బయటికి వస్తుంది. దేవుడు అంటాడు, గాయము చేయవాడను నేనే అంటున్నాడు. గాయము చేయవాడని నేనే. అయ్యా, ఎక్కడ గాయం చేస్తావు? నీవు గాయముల చేత బాధపడుతున్నావు,
నీకు కలిగిన గాయము లోపల చీము రక్తము పేరుకుపోయి నిన్ను ఎంతో బాధకు గురి చేస్తుంది. అది సురుకు సురుకుమంటూ సలసలమంటూ వేదనను కలుగు చేస్తుంది. తట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నావు. ఒక్కొక్క సమయంలో తినాలనుకుంటావు కానీ తినలేని పరిస్థితులు కూడా నీవు ఉంటావు. అయితే ఆ గాయము మానాలి అంటే, ఆ బాధ నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే ఆ గాయమును మరలా రేపాలి, గాయాన్ని చేయాలి. మరలా దేవుడు అన్నాడు, గాయము చేయువాడను నేనే. అయ్యా మేము మందిరానికి వస్తే 24 గంటలు మమ్మల్నే పొడుస్తూ ఉంటారు మీరు అని అంటారేమో ఎవరైనా. మా ఆవిడ రాలేదని నన్ను పొడుస్తావు, మా ఆయన రాలేదని నన్ను పొడుస్తావు అని అంటూ ఉంటారేమో. పొడవకపోతే లోపల ఉన్న చెడు బయటికి రాదు. గాయము చేయకపోతే లోపల ఉన్న చెడు బయటికి రాదు. ఒకవేళ గాయం లేదనుకో, గాయం లేదనుకో, నీకు రోషం వచ్చేస్తుంది. నన్నే అంటున్నాడు, నాకే వాక్యం చెప్తున్నాడు, నన్నే హెచ్చరిస్తున్నాడు అని రోషం వచ్చేస్తుంది. రోషం వచ్చినప్పుడు ఆ వ్యక్తి తట్టుకోలేక బయటపడిపోయి ఇక అనుకోలేని మాటలంటూ 1000 కోడని నిందలు వేస్తూ రోషపడుతూ ఉంటారు. అవునా కదా? రోషం వచ్చిన వాళ్ళు అట్లాగే ఉంటారు లేదా? ఏమన్నాయా, రోషం వస్తే అట్లాగే ఉంటుంది? అలాగే గాయం చేస్తే ఆ గాయము లోపల నుంచి చీము రక్తము ఏ విధంగా బయటికి వచ్చిన తర్వాత పుష్టమనుకో, నీకు రోషం వచ్చి నువ్వు తిట్టావనుకో, నువ్వు ఇక ఫ్రీ అయిపోతావు, నువ్వు ఫ్రీ అయిపోతావు. అందుకని మాకు మేరక గారు చెప్తూ ఉండేవారు, ఇదిగో నీకు కోపం వచ్చిందనుకో, నీకు కోపం వచ్చిందనుకో, నోటి నిండా నీళ్లు పోసుకో, నోరు మూసుకో, గదిలోకి వెళ్ళు, తలుపులు వేసేసుకో. నీ నోట్లో నీళ్లు అలాగే ఉండని, నీకు కొంతసేపటికి కోపం తగ్గిపోద్ది, రోషం పోద్ది. ఎందుకంటే నోట్లో నీళ్లు ఉన్నాయనుకో, నువ్వు తిరిగి మాట్లాడతావు కదా, నీళ్లు లేకపోతే తిరిగి మళ్ళీ నువ్వు రోషపడి అంటావు కదా, అంతేనా? ఆ నోట్లో నీళ్లు ఉన్నందువలన నువ్వు ఇక మాట్లాడలేవు కాబట్టి ఎదుటి వలసి వ్యక్తి ఎంత అరిచినా ఎంత వాగినా ఎంత కేకలు వేసినా కూడా ఈ సూత్రం మేము నేర్చుకున్నాం మా పెద్దల దగ్గర. ఒక్కోసారి బరస్ట్ అయిపోతాం, బరస్ట్ అయినప్పుడు అప్పుడు వచ్చే మాటలు మామూలుగా ఉండవండి కదా, తట్టుకోలేక మాటలు వచ్చేస్తే బయటికి. ఆ వచ్చినప్పుడు ఎంత బాధకరంగా ఉంటుందండి, ఎంత భయంకరమైన మాటలు వస్తాయండి, అన్న కూడని మాటలు వచ్చేస్తాయి. అందుకని నీ నోటి నిండా నీరుండాలి, నువ్వు గదిలో ఉండాలి, నీ గది తలుపులు మూయబడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది, నీలో ఉన్న రోషం వెళ్ళిపోతుంది, నీలో ఉన్న కోపం అణిగిపోతుంది, చల్లబడిపోతావు. అందుకని దినమన్న దేవుడు అంటున్నాడు, ఎక్కడ చూసినా గాయాలే, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడట్లేదట, అవి పిండబడట్లా. పిండితే ఎక్కడా దుర్వాసన వచ్చుతో పిండబడట్లా.
లోపల అట్లాగే పేరుకుపోయి నొప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత కష్టపడట్లా ఏమిటి, చీము నెత్తులు బయటకు వచ్చేది, కట్టు కడతారు కదా, కడతారు కట్రా, కడతారు. కట్టబడట్లా, కట్టబడినందువలన ఈగలు ముసురుతున్నాయి, కట్టబడినందువలన కోళ్ళు పొడుస్తున్నాయి, కట్టబడినందువలన అమ్మా అయ్యా అంటూ నువ్వు బాధపడుతున్నావు. మూడవది, అవి తైలముతో మెత్తన చేయబడలేదంట. కొన్ని కొన్ని గాయాలు బాగా ఎండిపోయి బాగా ఎండిపోయి ఎంతో బాధను కలుగు చేస్తామంటే సూది పెట్టి పొడిచేందుకు కొర కూడా అవకాశం లేనంత పరిస్థితి. అప్పుడట మెత్తబడేలాగా చేయాలంట దానిని. యేసు రక్తం వేసి మెత్తపరచాలి. అవి మెత్తబడిన తర్వాత కొంచెం అట్లా గాయం చేస్తే ఎట్లా ఉంటుందండి, ఎట్లా ఉంటుంది, పొంగి 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 పొరలి వస్తుంది. ఏమొస్తుంది, కోపం కాదు, కోపం కాదు, చీము రక్తం. మెత్తన చేయబడాలి అప్పుడు మాత్రమే. నేను ఈ వాక్యాన్ని చెప్పే ముందుగా ఈ మాటని నేను దేవుడు నాకు ఇచ్చే ముందుగా నేను ధ్యానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. 5వ అధ్యాయం 1-5 చదువుకుందాం. యేసు ప్రభువారును ఆయన శిష్యులను సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఎవరొచ్చారండి, యేసు ప్రభువారు ఆయన శిష్యులు సముద్రమునకు అద్దరినున్న దరి ఉన్నదట, ఆ దరిలో ఒక దేశం ఉన్నది, అది గెరాసీనుల దేశము. ఆ దేశములో ఉండేవారు గెదరేనీయులు, వాళ్ళని గెదరేనీయులు అని పిలుస్తారు. ఆ దేశమునకు, గెదరేనీయులు ఉన్న దేశమునకు వారు వచ్చారు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. సముద్రపు ఒడ్డున ఆ దరిన యేసయ్య దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు, అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా వచ్చి ఆయన ఎదుటి నిలువబడ్డాడు. ఆయన ఎదుటి నిలువబడ్డాడు. యేసు ప్రభు వారు రాగానే అపవిత్రాత్మ దయ్యం పట్టిన వాడు అక్కడ వచ్చాడు. ఏమండి, విశ్వాసాలు కాదు, విశ్వాసాలు కాదు, పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులు కాదు, ఇక ఆ ఊర్లో ఉన్న పెద్దలు కాదు వచ్చింది. యేసు ప్రభు వారు రాగానే ఆయనకు ఎదురుగా దయ్యం పట్టినోడు, అపవిత్రాత్మ పట్టినోడు వచ్చి నిలువబడ్డాడు. ఎంత ఆశ్చర్యం, ప్రభు వద్దకి అలాంటి వాళ్ళు రావడం
ఎంత ఆశ్చర్యమో ఒక్కసారి ఆలోచించండి. మనం అనుకుంటాం ఆయన దగ్గరికి మొదలుష్టపడి వచ్చాడేంటి, ఎవరైనా మంచోళ్ళు పరిశుద్ధులు విశ్వాసం వెళ్తే బాగుండు కదా అని అనుకుంటామేమో. కానీ ఆశ్చర్యం ఏమిటంటే యేసు ప్రభువారు సముద్రపు అద్దెన ఆ యొక్క దోణెను లేక పడవను దిగగానే వాడు వచ్చాడు. వాడి చరిత్ర ఏమిటో తెలుసా? వాడి బ్రతికేమిటో తెలుసా? ఆ మూడవ వచనములో మనం చూస్తే వాడు సమాధులలో వాసము చేసలే వాడు. వాడి చరిత్ర ఏమిటంటే వాడు సమాధులలో నివాసము చేసేవాడు. చూడండి, యేసు ప్రభు వారు దోణి దిగి నిలవబడగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఆయన ఎదురుగా నిలబడ్డాడు. అయితే ఆ అపవిత్ర ఆత్మ పట్టిన వాని యొక్క చరిత్ర ఇక్కడ తెలుపబడుతుంది. ఏమిటి వాడి చరిత్ర అంటే, వాడు ఇంట్లో ఉండడాడు, ఇంట్లో ఉండడాడు, గుట్టుగా ఇంట్లో కూర్చోడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండడు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడాడు. ఆ ఊర్లో ఉన్న వారితో కూడా ప్రేమగా మాట్లాడాడు. వాళ్ళు లెగ్గానే ఎక్కడ ఉంటాడంటే సమాధులలో పోయి ఉంటాడు ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు. వాడి నివాసం అదంట, వాడి నివాసము అది. మీరు కావాలంటే చూడండి, కొంతమంది పొద్దునే లెగ్గానే లెగ్గని ఇంట్లో ఉండరు, రోడ్డు ఎక్కుతారు, బీడీ ముట్టిస్తారు, ఇంకది కాల్చుకుంటారు, ఊరంతా తిరుగుతుంటారు. ఇక్కడ యేసు ప్రభు వారి వద్దకు వచ్చినటువంటి అపవిత్రాత్ముడు సమాధులలో నివాసము చేసేవాడు, సంఖ్యలతోనే నేను ఎవడు వారిని బంధింపలేకపోయాను. కారణం ఏమిటంటే వాళ్ళు ఇంట్లో ఉండకుండా బయటకు వస్తుంటే వాడిని బంధించాలని సంఖ్యలు వేయాలని ప్రయత్నము చేశారట. నో, అవకాశం లేదు, సంఖ్యలతో వాడిని బంధించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ఇంటి వారైనా ఆ ఊరి వారైనా ఆ ప్రాంతంలో ఉన్న పెద్దవారైనా సరే వాడిని సంఖ్యలతో ఎవరు కూడా బంధించలేనటివి బంధించలేకపోయారట. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీదగా చేసను గనుక వాడు గనుక ఎవడును వాని సాధుపరచలేకపోతున్నారు. అంత భయంకరమైన అపవిత్రాత్మతో వాడు ఉన్నాడు, అంత భయంకరమైన అపవిత్రాత్మ. ఇంకా ఐదవ వచనంలో వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్ళతో గాయపరచుకొనుచు ఉండెను. అదే వాడి చరిత్ర. ఏమిటి అంటే అదండి, సమాధులలో ఉండేవాడు, సంఖ్యలు వేసిన సంఖ్యలను తుత్తునీలుగా చేసేవాడు. వాడు కొండలలోనూ సమాధులలోనూ తిరుగుతూ సంచరిస్తూ మనుషులను కలవరపెడుతూ అక్కడ కత్తులు వంటి రాళ్ళుంటే ఆ రాళ్ళను పట్టుకొని తన శరీరమును వాడే గాయపరచుకుంటూ ఉండేవాడు అన్నమాట. ఆ గాయము ఇప్పుడు ఆ యెషయా గ్రంథంలో మాటని మనం చూద్దాం. ఆ గాయము
ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. ఇప్పుడు వీడి పరిస్థితి అదనమాట. వాడి దగ్గరికి ఎవరు రాలేరు, ఎవరు పట్టుకోలేరు, ఎవరు వాడిని బంధించలేరు. అటువంటి స్థితిలో వాడిని వాడే గాయపరుచుకుంటూ ఉన్నాడట, వాడిని వాడే గాయపరుచుకుని. ఈనాడు చాలామంది ఇదే పరిస్థితుల్లో కనబడుతుంటారు, వాళ్ళని వాళ్ళనే గాయపరుచుకుంటారు. ఎలాగా, చీ ఈ బ్రతుకు నాకెందుకు, నేను పుట్టకపోయినా బాగుండు, పుట్టినప్పుడే మా అమ్మ నాన్న చంపేస్తే బాగుండు, ఈ బాధారి భరించలేకపోతున్నాను, ఈ అవమానాలు భరించలేకపోతున్నాను అని తనను తానే గాయపరుచుకునేటువంటి వ్యక్తులు ఈనాడు అనేక మంది ఉన్నారు. ఉన్నారా లేదా? మీలో ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా, పుట్టకపోయినా బాగుండు నేను అనే గాయం? అప్పుడే నన్ను వడ్లగించేసి నా కణితి మీద వడ్లగించబెట్టి నొక్కేస్తే పోయేదాన్ని కదా, పోయేవాడిని కదా, నన్ను ఎందుకు బతికించావే, పెన్సిల్ ముక్క కూడా కొని లేనడివి. కొందరు పిల్లలు తల్లిదండ్రులతో అంటుంటారు, నన్ను ఎందుకు బతికించావు, ఎరాజర కూడా కొని లేనడివి. అందుకేనమ్మా నిన్ను కన్న పాపానికి ఆదివారం ఆరాధన కూడా మానేసి వెళ్ళి కూలి పని చేసుకొచ్చి ఆ డబ్బులు తెచ్చి నీ ముఖాన్ని కొడుతున్నాను. అవునా కాదా? అవునా కాదా? నిన్ను కన్న పాపానికి ఎందుకు అన్నానో, కన్న పాపానికి తప్పనిసరి పరిస్థితుల్లో గొడ్డులాగా కష్టపడి రాత్రి పగళ్ళు కష్టపడి ఆదివారం శనివారం కూడా దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధి విడిచిపెట్టి ఆదివారం పనిచేస్తే 2 రోజులు కూలి వస్తుందని దేవుని సన్నిధి దూరం అయిపోయి ఆ వచ్చిన డబ్బులు తెచ్చి నీ ముఖాన కొడుతున్నానే, నీకు పెన్సిళ్ళు కావాలని, పెన్నులు కావాలని, రబ్బర్లు కావాలని, టిఫిన్ బాక్సులు కావాలని, బ్యాగులు కావాలని, పుస్తకాలు కావాలని, ఆహా నేనంటాను పిచ్చి మొగమాడా, ఎప్పుడైనా దేవుని మందిరానికి నీ పిల్లలు వెళ్ళాలని ఎప్పుడైనా ఆలోచించావా? 24 గంటలు స్కూల్లో బడో ఈ దరిద్ర ఆలోచనతోనే ఉండి లోకంలో లోకానుసారంగా పెంచే వ్యక్తిగా ఉన్నావు, కానీ నీ బిడ్డను ప్రభు కొరకు సిద్ధపరచాలని, ఆయన రాకడ సమీపముగానుంది, ఆ రాజ్యమునకు చేరాలి అనే ఉద్దేశంతో నీవు నీ పిల్లలను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా? రాత్రి మగళ్ళు కష్టపడుతున్నాడట, రాత్రి మగళ్ళు ఎందుకు కష్టపడుతున్నావు అంటే నీకోసమే. అందుకని ఒక దైవజనుడు రాసుకున్నాడు పాట, నా కోసమే నీ జీవితం శ్రమలలోనే గడిచింది, చేసావే గొప్ప త్యాగం వేరెవరు చేయనిది, నా కోసమే నీ జీవితం, నా కోసమే నువ్వు ఉపవాస ప్రార్థన చేయడం మానేశావు డాడీ, నా కోసమే ఆదివారం ఆరాధనకు రాకుండా మానేశావు డాడీ అని ఏ బిడ్డైనా పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? వీడు రాత్రి మగళ్ళు తన
తనను తానే గాయపరుచుకుంటున్నాడంట. తనను తానే గాయపరుచుకొనుచున్నాడు. ప్రేమిని వల్లరా ఒక రహస్యము సంతోషకరమైన విషయం చెప్పన, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు యేసయ్య ఆ ఊరు రాగానే పరుగు పరుగున వెళ్ళిపోయాడు యేసయ్య దగ్గరికి. హల్లెలూయా. యేసయ్య ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే నజరేయుడైన యేసు అని కేకలు వేస్తూ ఆయన వద్దకు వెళ్ళాడండి. యేసు సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నాతో నీకేమి పనయ్యా, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. వాడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అపవిత్రాత్మ పట్టిన వాడు పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. వాడు అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఈ దెయ్యాలు గుర్తిస్తున్నాయండి యేసు ప్రభువుని, అపవిత్రాత్మలు గుర్తిస్తున్నాయి యేసు ప్రభువుని. ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళుతున్నాయి. ఆయన అడుగు పెట్టాడో లేదో ఈనాడు ఎంతమంది నా యేసు ప్రభు నా దేవుని మందిర నా మందిరములో అడుగు పెట్టాడు, వెళ్ళాలి, ఆయనను వెంటనే కలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఈ దెయ్యం పట్టినోడు ఆయన వద్దకు వెళ్ళి పరుగు పరుగును వెళ్ళాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నా యేసయ్య, నాతో నీకేం పనయ్యా, నన్ను బాధ పెట్టేందుకు కొరకు నువ్వు వచ్చావా? అవునా, ఆ మాట ఏనా ఉన్నది? నన్ను బాధ పెట్టేందుకు కొరకు నువ్వు వచ్చావా? అవునానా, నీ గాయాలు గట్టిపడిపోయినాయి, నీ గాయాలు పిండబడలేదు, నీ గాయాలు పచ్చి పుండులాగా ఉన్నాయి, నేను వచ్చి గాయం చేస్తే కానీ ఆ గాయాలలో ఉన్నటువంటి ఆ వ్యర్థమైనవన్నీ బయటికి వెళ్ళిపోతాయి, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది, అప్పుడు నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. అందుకే నీ మీద ప్రేమతో నేను వచ్చి ఉన్నాను. నిన్ను ఏ దెయ్యమైతే పీడిస్తుందో, ఏ అపవిత్రాత్మ నిన్ను పీడిస్తుందో, దానిని నీ నుంచి దూరము చేసేందుకు కొరకు, నీకు గాయము చేసి నీ గాయాలలో ఉన్నటువంటి ఆ చీమును రక్తాన్ని తొలగించి నీకు నెమ్మదిని కలుగు చేయాలని నేను వచ్చాను బిడ్డ. ఇదేనండి యేసయ్య ప్రేమ, ఇదే యేసయ్య ప్రేమ అని ఎందుకు వచ్చాడండి, ఎందుకు పిలుస్తున్నాడంటే నీకు తెలియట్లా, నీకున్న గాయాల గురించి, నువ్వు ఎక్కడ ఉంటున్నావో నీకు తెలియట్లా, ఏ కొండలలో తిరుగుతున్నావో, ఏ గుట్టలలో తిరుగుతున్నావో, సమాధులలో సంచరిస్తూ చచ్చిన శవాలని వాటి పొట్టను పీల్చి చీల్చి శవాలలో ఉన్నటువంటి ఆ చెడును తింటూ ఉన్నామేమో. వీళ్ళు చేస్తున్న పని అదే, వీళ్ళు చేస్తున్న పని అదే. ఈనాడు అనేక మంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే, క్రైస్తవులని చెప్పుకుంటూనే సమాధులలో సంచరించేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు, గాయాలతో బాధపడుతున్నారు,
గాయాలు బాగుపడటంలా ఆ బాధ నుంచి విడుదల పొందడం లేదు. ఈ అపవిత్రాత్మ పట్టినోడు అంటున్నాడు, నన్నెందుకు బాధపరుస్తావు బిడ్డ. నిన్ను బాధపరుస్తేనే నీలో ఉన్న బలహీనత బయటకు వచ్చేస్తుంది బిడ్డ. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ బాధ నుంచి నువ్వు విడుదల పొందుతావు బిడ్డ. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. చూడండి ఇంకా అక్కడ ఏమని వ్రాయబడుతుందో, నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేయగా వేశాను. అందుకు ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పంపనే వానితో చెప్పాను. ఏమన్నానండి ప్రభు? మాట్లాడింది ఎవరు ఇప్పుడు ప్రభుతో? ఇప్పటి వరకు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని అన్నాడే అన్నది ఎవరు? ఎవరు? అపవిత్రాత్మ వాడు కాదు, మనుష్యుడు కాదు, వాళ్ళ ఉన్న అపవిత్రాత్మ. యేసుప్రభును గుర్తించాడు, యేసుప్రభు వద్దకు వచ్చాడు. అయ్యా నాతో నీకేమి పని అంటున్నాడు, నన్ను బాధ పెట్టమాకని అంటున్నాడు. అపవిత్రాత్మ ఈ మాటలు మాట్లాడుచున్నాడు. కొన్నిసారి దెయ్యాలు పట్టినోళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమాత్రం నిలవలేని పరిస్థితులు ఉండగా ఏసు రక్తం పోసి ఆ జుట్టు పట్టుకోగానే వెంటనే కేకలు వేస్తూ ఉంటాయి. ఏయ్ నన్ను విడిచిపెట్టు అని అంటుంటాయి. నా సేవ ప్రారంభ దినాలలో గుంటూరులో మహాసభలు జరిగాయి. మన ఆత్మీయ తండ్రి అన్న ఏసన్న గారి మొట్టమొదటి సభలవి లార్జ్ సెంటర్లో. మొదటి రోజు మీటింగ్ అయిపోయింది, ఇంకక్కడే శారదా కాలనీలో ఉన్నాం. చిన్న మందిరం, ఇంత కూడా కాదు, చిన్న మందిరం అది. అప్పుల్లో అన్నకి అన్న పగలు ఎవరైనా ప్రార్థన చేసుకునేందుకు వస్తే మందిరానికి వచ్చేయండి, ప్రార్థన చేస్తాను అన్నాడు. అంటే సరే వచ్చారు. మేము కూడా వెళ్ళి మందిరంలోనే ఉన్నాం. రాజమండ్రి నుంచి వెళ్ళాను నేను గుంటూరుకి, రాజమండ్రి నుంచి గుంటూరుకి వెళ్ళా నా భార్య బిడ్డలతో, ముగ్గురు చిన్నపిల్లలు. అయితే అందరూ వచ్చి కూర్చుంటున్నారు. కాసేపటికి అన్నయ్యకి రాబోతున్నారు ప్రార్థన చేస్తానికి. ఒక మనిషి అన్న బయటికి రాగానే ఇక లేచి నాగుబావం డ్యాన్స్ ఆడుతుంది డ్యాన్స్ చేస్తూ ఉంది. ఊరి అమ్మ ఇదేంద్రే బాబు అని మేమందరం కలవరపడిపోయి చూస్తున్నాం. అన్న నవ్వుకుంటూ దాని దగ్గరికి వచ్చి ఏ అని జుట్టు పట్టుకున్నాడు. ఎవరినో ఎందుకు అమ్మాయిని బాధ పెడుతున్నావు, ఎందుకు ఈ డ్యాన్సు అంటే అది అంటుంది, ఇది నాది, దీని దగ్గర ఉంది అంటుంది. అదేంటి నీది దీని దగ్గర ఉండడం ఏంటి? అవునయ్యా మా ఆయన మీద కోపంతో నేను బావిలో పడ్డాను, ఆత్మహత్య చేసుకుందామని బావిలో పడిన తర్వాత నన్ను కాపాడాలని చాలా ప్రయత్నాలు చేశాను కానీ సచ్చాను. సచ్చిన తర్వాత నా జుట్టు చాలా పొడుగుంటుంది. మా వాళ్ళు ఏం చేశారంటే జుట్టు బ్రహ్మాండంగా ఉంది, అమ్ముకుంటే డబ్బులు బాగా వస్తాయని ఆ జుట్టుని శుభ్రంగా కత్తిరించారంట, గుండు చేసి ఆ ఎంట్రుకలు కొనేవాళ్ళు ఉంటారు కొంతమంది, మీకు తెలుసో లేదో ఉంటారు, ఎంట్రుకలు కొనేవాళ్ళు ఉంటారు.
వాళ్ళని వాళ్ళు వస్తే ఈ జుట్టును వాళ్ళకి అమ్మారంట. వాళ్ళు చక్కగా ఆ జుట్టుతోటి చక్కగా ఏం చేశారు తెలుసా, సవరం వెళ్ళారు, సవరం విగ్గు సవరం వెళ్ళారు. అది ఎక్కడ నేను చెప్పకూడదులే, నా ఊరి పేరు. ఎక్కడ గుండ్లెక్కువ చేస్తారో అక్కడ. మొత్తానికి ఆ సవరం ఇది కొనుక్కుంది, ఇది కొనుక్కొని దాని తలలో పెట్టుకుంది. నేనేమంటలేదు బాబు, నా సవరం నాకు ఇచ్చేమని నేను వెళ్ళిపోతా. ఏసరి గారు అన్న ఏంటే అంటే, అవునయ్యా ఇప్పుడు మీ చేతిలో ఉన్నది నా సవరమే, నా జుట్టే, నా జుట్టే, నా జుట్టు నాకేమ్మను నేను వెళ్ళిపోతా. ఏమి మీరు నవ్వుతున్నాను, మీరు కూడా ఎవరైనా వేసుకుని వచ్చారా, ఏమన్నా తగిలించుకొని ఉన్నారా ఏమన్నా అంటున్నారు. నా జుట్టే, నా సౌరం ఇచ్చేమనం అని ఆ దెయ్యం అంటుందన్నమాట. ఇప్పుడు వీడు కూడా యేసుప్రభు వారి వద్దకు వచ్చి ఏమంటున్నాడు, నన్ను బాధ పెట్టకో, నాతో నీకేమి పని, నన్ను బాధ పెట్టకో, నిన్ను బాధ పెడితేనే వీడు బాగుపడతాడు. ప్రైజలా, హల్లెలూయా. ఏయ్ సైతానా, నిన్ను బాధ పెడితేనే వీడు బాగుపడతాడు, నీకు గాయం రాగితేనే వీడు బాగుపడతాడు. కాబట్టి నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ మనిషిని విడిచిపోమ్మని చెప్తున్నాను అనగానే ఆడంటాడు, బాబు మేము ఒక్కళ్ళం ఇద్దరం కాదండి, మేము అనేకులము, సేన. ఏంటంట, అది ఒక బెటాలియన్ అంట, సేన. మా వాళ్ళలో ఒక ఆయనకి సేన అని పెట్టారు పేరు, సేన ఆయన పేరు. ఆయన నా పేరుతో పిలవాలనే బాధ కలిగేది. ఎందుకు పెట్టారో నాకు తెలియదు బాబా ఆ పేరు, ఆయనకి ఎందుకు పెట్టారో ఆ పేరు మా వాళ్ళకి తెలియాలి. అది పాస్టర్ గారు పెట్టారా, మన దేవుని పేరు సైన్యములకు అధిపతి అగు యెహోవా కదా, కదా ఆయన సైన్యాధిపతి. అయితే వీడి పేరు సేన అంట, వీడు చెప్తున్నాడు సేన నా పేరు. ప్రేమైన వాళ్ళారా, ఈ దినమున ఒక్క దెయ్యమే ఉండట్లు అనేక మందిలో చాలా దెయ్యాలు ఉంటున్నాయా, చాలా రకాల దెయ్యాలు, చాలా రకాల అపవిత్రాత్మలు ఉంటున్నాయి, రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల వేషధారణ, రకరకాల వేషధారణ దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో కాదు, దేవునికి అయిష్టమైన రీతిలో భోగ భాగ్యాలతో రకరకాల వేషాలతో ఈనాడు అనేక మంది మరి జీవిస్తూ వస్తున్నారు. నేను బైబుల్ చదువుతుంటే మరొక మాట కూడా దేవుడు చూపించాడు. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో నా మూర్ఖత వలన, రే కూర్చోరా మర్యాదగా, కాళ్ళలో స్ప్రింగులు వేసుకొచ్చావేంట్రా, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై. అది గాయాలు ఎలాగ ఏర్పడుతున్నాయటండి, ఎలాగ దుర్వాసన కాదు ఎలాగ ఏర్పడుతున్నాయి,
మూర్ఖత్వము వలన, మూర్ఖత్వం వలన గాయాలు చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటారండి గాయాలు? మీరు ఎవరైనా ఇప్పుడు చేసుకోండి గాయాలు. గాయాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? మూర్ఖత్వం వలన. మూర్ఖుడైనటువంటి సాతాను గాడు నీలో ఉన్నందువలన నీకు గాయాలు ఏర్పడుతున్నాయి. అందుకనే పౌలు గారు అంటారు, మూర్ఖులకు ఈ తరము వారితో మీరు వేరై జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించండి అంటున్నారు. ఎవరితో వేరైపోవాలి? వేరైపోవటం అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళు వేరే అంటే అర్థమేంటి? విడాకులు తీసుకొని. మూర్ఖులతో ఎంతకాలం సంసారం చేస్తాను కదా? వాళ్ళు మూర్ఖులు ఎప్పుడు గాయాలు చేసుకుంటూ ఉంటుంటారు, అవమానకరమైన జీవితం జీవిస్తూ ఉంటుంటారు, చేయకూడని పనులు చేస్తూ ఉంటుంటారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటారు, వారికి వారే గాయపరచుకుంటుంటారు. ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో వారికి తెలియదు. తల్లితో మాట్లాడుతున్నారా? తండ్రితో మాట్లాడుతున్నారా? అన్న చెల్లెలతో మాట్లాడుతున్నారా? భార్య భర్తతో మాట్లాడుతుందా? భర్త భార్యతో మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారు? మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? అందుకని పౌలు గారు అన్నారు, ఈ మూర్ఖులతో నువ్వు వేరైపో, డైవర్స్ తీసుకో. అమ్మ ఆ బ్రత తలకాయ ఊపుతున్నాడమ్మా. మీరే సిస్టర్, డైవర్స్ తీసుకోగలంగానే ఎట్టి ఊపుతున్నాడు తలకాయ. ఎవరితో తీసుకోవాలి డైవర్సు? అపవిత్ర ఆత్మతో, మూర్ఖమైన ఆలోచన కలిగినటువంటి దానితో, మూర్ఖమైన ఆలోచనలు కలిగిన వానితో. ఎంతకాలం వాడితో కలిసి సమాధుల్లో తిరుగుతావు? ఎంతకాలం వాడితో కలిసి కొండల్లో సంచరిస్తావు? అందుకని నీవు మూర్ఖులకు ఈ తరము వారితో వేరైపోవాలి. నువ్వు కొండలలో సంచరిస్తున్నావని నా దేవునికి తెలుసు, సమాధులలో సంచరిస్తున్నావని నా దేవునికి తెలుసు. అందుకని ఒక దైవజనుడు రాశాడు ఒక పాట, రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, నన్ను గమనించినావా, నన్ను స్థిరపరచినావా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎక్కడ గమనించాడు ఏంటండి? ఎక్కడ గమనించాడు? వీడిని ఎక్కడ గమనించాడు? వీడు ఎక్కడున్నాడు? అపవిత్రాత్మ పట్టినాడు. ఎక్కడున్నాడు? కొండలలో సమాధులలో సంచరిస్తూ ఉన్నాడు. అందుకని కీర్తనకలు అంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచు ఉన్నవి. నా మూర్ఖత వలన, ఈనాడు మన మూర్ఖత్వం వలన మన యొక్క సాక్ష్యము
అవమానకరముగా మలచబడుతుంది. మన మూర్ఖత్వం వలననే మూర్ఖులముగా దేవునికి దూరస్థులమైపోయి మన ఇష్టానుసారముగా జీవించుట వలన గాయాలు రేగుతున్నాయి. గాయాలు రేగుతున్నాయి బిడ్డ, ఒకసారి ఆలోచించుకో, ఒకసారి ఆలోచించుకో. నీకు నీవే గాయాలు చేసుకుంటున్నావు. అందుకని మూర్ఖులకు ఈ తరము వారికి వేరై జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వల్లే మీరు ప్రకాశించండి, అంటే మీరు వెలుగుతూ ఉండండి అనేటువంటి మాటని తెలియచేస్తున్నాడు. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనాన్ని మనము చదివితే, 20వ అధ్యాయం 30 గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి, అమ్మా హల్లెలూయా చప్పట్లు కొట్టండి ఒకసారి, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును. అంటే వాక్యము నిన్ను గాయము చేసినప్పుడు, అది అంతరంగములోనికి చొచ్చుకొని వచ్చినప్పుడు, ఎంత చక్కగా చెప్తున్నారండి, అంతరంగములోనికి చొచ్చి చెడుతనమును. చెప్పండి, పూర్తి చేయండి. చెడుతనమును తొలగించును. ఇప్పుడు మన వాళ్ళ జీవితాలలో గాయం చేస్తే, దేవుడు గాయం చేస్తే ఇంకా దేవుడు నన్ను గాయం చేస్తాడా అని అక్కడే చతికిల పడతారు. లేదా పాస్టర్ గారు దేవుని మాటలు చెప్పినప్పుడు గాయపరచబడితే ఇక మందిరానికి పొరపాటున రారు, ఆ తర్వాత రోజు నుంచి రారు చాలామంది. అరే ఈ గాయము నా దేవుడు చేశాడు, నాలో ఉన్న చెడుతనమును తొలగించేందుకొరకు ఈ గాయము నాకు చేశాడు, నాలో ఉన్న చెడుతనము పోవాలని ఉద్దేశముతో దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి విచక్షణ జ్ఞానము లేని వాళ్ళుగా ఈనాడు ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడితే నీ బ్రతుకును మార్చుకో. నా కొరకే దేవుడు మాట్లాడు, నా కొరకే వాక్యం చెప్పాడని చెప్పేసని కుమిలి కుమిలిపోతూ వాక్యము చెప్పిన దైవజనునికి ఎందుకు నువ్వు దూరం అవుతావు, ఎందుకు నువ్వు దేవునికి దూరం అవుతావు? చాలామంది ఈ విషయం ఎరగని వారుగా వాళ్ళు ఉంటారు. గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి ఏం చేస్తాయి? చెడుతనమును. అలాగే 23వ అధ్యాయం 29వ వచనం కూడా చదువుకుందాం. ఇరవై మూడు ఇరవై తొమ్మిదినన్న ఎవరికి శ్రమ, ఎవరికి జగడాలు, ఎవరికి దుఃఖము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి హేతువు లేని గాయములు. అది హేతువు, కారణం లేని గాయాలు. ఎవరికి హేతువు లేని గాయములు? నీకు ఎందుకు గాయాలు కలుగుతున్నాయి? నువ్వేం తప్పు చేయలేదే, నువ్వు తప్పు చేస్తే కదా నీకు గాయం కలిగేది. హేతు అంటే కారణం లేకుండా గాయాలు. అన్నా నేను వాడిని ఏమనలేదన్నా, పొద్దున్న లెగిస్తే నా మీద పడి చేస్తాడన్నా ఈ ముదనష్టపోడు ఆయన అంటదు. ఒక ఆమె ఆయన కూడా ఉండే అన్నా నేను దాన్ని ఏమనలేదన్నా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ కోడి మీదనో కుక్క మీదనో లేకపోతే పిల్లి మీదనో ఒక్కబెట్టి వసే పిల్ల ఎప్పుడు తత్తావే నువ్వు అంటాడుదన్నా. పిల్లిని కదా అన్నది నన్నే అన్నాడన్నా.
వసే కోడి నువ్వు ఎప్పుడు పోతావే, నిన్ను గోయా, నిన్ను గాల్చా, నీ జుట్టు బీక అని అంటదన్నా? ఏమనలేదన్నా, ఏమనలా, నేనే తాగిరాల రాత్రి తాగుచ్చే కొట్టట్లా దీన్ని. అయినా పొద్దు లేచిన దగ్గర చిన్న నీ మాటలు అంటా ఉండదన్నా. హేతువు లేని గాయములు, కారణము లేని గాయములు. హేతువు లేదు, కారణము లేదు. ఎంత చక్కగా ఉన్నదో చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి అని ఆ క్రింద ఆన్సర్ ఇస్తున్నాడు. ద్రాక్షారసముతో పొద్దు పుచ్చు వారికే కదా, అంటే తాగుబోతులకే కదా, వాళ్ళకేనండి ఇవి. ఆ తర్వాత కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షరసం మీకులు ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండుగను, త్రాగుడుకు రుచిగాను ఉండగను, దానివైపు సోలకో గాయాలు చూస్తే ఏర్పడతాయి. ఆ తర్వాత పిమ్మటది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేను. ఎవరికి హేతువు లేని గాయాలు. ఈ దినమున ఏ కారణము లేకుండా నిన్ను అనేవారు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన దేవుడు మన మేలు కోరే ఈ మాటల్ని మనకు తెలియచేస్తున్నారు. మన మేలు కోరే, చూడండి 27వ అధ్యాయం సామెతలే 27:6 మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అది పగవాడేమో లెక్కలేని ముద్దులు పెడతాడంట, స్నేహితుడు నీ మేలు కోరి గాయం చేస్తాడు. నీ మేలు కోరికి కోరి ఎందుకు పిలుస్తున్నాడు నువ్వు మందిరానికి? ఎందుకు పిలుస్తున్నాడు? లెక్కలేదు నీకు, నీ గాయం తగిలినా అది నువ్వు గుర్తించటం లేదు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు తెలుసా? అపవిత్రాత్మతో బాధపడుచున్నవాడు వాణ్ణి విడిపించాలని ఆయన అక్కడికి వచ్చారు. లూకా సువార్త 10:34 మనము చూసినట్లయితే, 34వ వచనం లూకా సువార్త 10వ అధ్యాయం అనా, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయో ద్రాక్ష రసమో పూచి అతని గాయములను కట్టి పూటకొల్లవాణి పోయి అతన్ని పరామర్శించను. మంచి సమరయుడు చేసిన పని. గాయములు కట్టేవాడు ఆయన, గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఈ వాక్యం ఇప్పుడు ఈ వాక్యమునకు అర్థం మీకు మీకు ఇదేంటి వంట పట్టిందా? గాయము చేయవాడును నేనే అంటున్నాడు, గాయము కట్టువాడను నేనే. నేను ఎందుకు గాయం చేయవలసి వచ్చిందంటే నువ్వు ఆల్రెడీ గాయపరచబడ్డావు, నీ గాయాలు ఎండిపోయినవి, నువ్వు బాధపడుతున్నావు, చీము రక్తం నీలో ఉండి నిన్ను వేదన కలుగు చేస్తుంది. అందుకని తప్పదు, గాయము చేయక తప్పదు.
మరి సమరయుడు కట్టాడంట గాయమును కట్టాడంట ఈ గాయం ఎలా కలిగింది ఈ గాయము దొంగల వలన కలిగింది ఈ గాయము దోచుకొని వారి వలన కలిగింది అయితే సమరయుడు దొంగల వలన ఏర్పడిన గాయమును కట్టాడంట చప్పట్లు కొట్టు దేవుని మహిమపరచుకుందాం అది గాయము చేయువాడను నేనే గాయమును కట్టువాడను నేనే గాయమునకు నూనె రాసేవాడను నేనే గాయము నుంచి మరి ఆ చెడునంతని తొలగించేవాడను నేనే నీ ఆకలి తీర్చేవాడను నేనే నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడను నేనే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అర్థమవుతుందా అయ్యా నువ్వు ఎందుకు గాయాలు చేస్తావు అంటే బిడ్డ నువ్వు ఆల్రెడీ గాయపడిపోయి బాధను అనుభవిస్తున్నావు ఆ బాధ పోవాలంటే నేను గాయం చేయాలి బిడ్డ నీలో నీ హృదయంలో చెడు చెడు ఆలోచనలు ఉన్నాయి బిడ్డ వాక్యము చేత నేను గాయపరిచి ఆ చెడును బయటికి తీసేయాలి ఎప్పుడైతే ఆ చెడు బయటికి వస్తుందో అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది చూడండి ఆయక మాటకి ఒక చిన్న డెఫినేషన్ ఇస్తున్నాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను ఇప్పుడు బాగా గమనించండి ఒక వ్యక్తి గాయపరచబడితే సమరయుడు వచ్చి గాయాన్ని కట్టాడని చెప్పే కదా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు గాయపరచబడిన వాడు దొంగల చేత కొట్టబడి గాయపరచబడ్డాడు ప్రభు వారు కూడా గాయపరచబడ్డారట ఎందుకు గాయపరచబడ్డారంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఇప్పుడు అర్థమైందా మన అతిక్రమ క్రియలు జాగ్రత్త దేవునికి మనం లెక్కప్ప చెప్పవలసిన పరిస్థితి వస్తుంది మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు ప్రభువైన యేసయ్య గాయపరచబడ్డాడు అయితే ఆయన గాయాలలో చీము లేదండి ఆయన గాయాలలో రక్తము లేదండి ఆయన గాయాలలో రక్తం ఉంటే అది ప్రశస్తమైన రక్తము అది పవిత్రమైన రక్తము అది పరిశుద్ధమైన రక్తము ఆ రక్తము నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది ఆ రక్తము నిన్ను దేవుని రాజ్యము కొరకు సిద్ధపరుస్తుంది మన అతిక్రమాల బట్టి గాయపరచబడిన యేసయ్య యొక్క గాయాలలో నుంచి వచ్చిన రక్తము దుర్వాసన కొట్టేది కాదు నిన్ను బాగు చేసేది నిన్ను కడిగేది నిన్ను పవిత్రపరిచేది ఆయన అందుకొరకు గాయపరచబడ్డారు పేతురు అంటారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును మ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి ప్రైజ్ ద లార్డ్ ఆయనకి ఎందుకు గాయమైంది మన అతిక్రమాల వలన అయితే ఇప్పుడు ఆ గాయము దుర్వాసన రాదు ఆ గాయము చెడు వాసన రాదు ఆ గాయములో నుంచి వచ్చేటువంటిది పవిత్రమైన రక్తము పరిశుద్ధమైన రక్తము ఆ రక్తము నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది ఆ గాయము నిన్ను స్వస్థపరుస్తుంది
ఇదండి నీకు కలిగిన గాయానికిని యేసు ప్రభువారికి కలిగిన గాయానికి ఉన్న డిఫరెన్స్. తేడా అదే. నీ గాయము దుర్వాసన వస్తుందండి, నీ గాయము చెడు వాసన వస్తుంది, నీ గాయము అపవిత్రత కలుగు చేస్తుంది. కానీ యేసయ్య గాయము నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, స్వస్థపరుస్తుంది. అందుకొరికి నా ప్రభు అని యేసయ్య సముద్ర తీరమునకు వచ్చాడు. అక్కడికి రాగానే అపవిత్రాత్మ ఆయన వద్దకు పరుగు పరుగులు వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని అంటుంది. అప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు దానిలో వానిలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మను గద్దించిన తరువాత జరిగినటువంటి సంగతులు ఏమిటాయంటే చూడండి, మార్క్స్ వార్తలోనే 5వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన్ను తన్నుండమని ఆయన్ను బతిమలాడుకొనను, కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని అందు కనికరపడి నీకు చేసిన కార్యమునని వారికి తెలియచెప్పు అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రము కలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమని చెల్లెములారా, నీ ఇంటి వారు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. తమ్ముళ్ళారా, అన్నలారా, నీ ఇంటి వారు నిన్ను చూసి ఆశ్చర్యపడాలి. నీ కుటుంబీకులు నిన్ను చూసి ఆశ్చర్యపడాలి. నీ బంధువులు నిన్ను చూసి ఆశ్చర్యపడాలి. అలాగే వారు ఆశ్చర్యపడేలాగా నీ బ్రతుకును మార్చుట కొరకు ఆయన నీ వద్దకు వచ్చాడు, నీవు ఆయన సముఖములో ఉన్నావు. కాబట్టి నీకు కలిగిన గాయాలు ఎవరి వలన కలుగుతున్నాయో, అపవాది వలన కలుగుతున్నాయి, నీ మూర్ఖత్వం వలన కలుగుతున్నాయి. అయితే యేసు ప్రభువు కలిగిన గాయాలు అది నీ వలన యేసయ్య గాయాలు అవుతున్నాయి. నీ అతిక్రమముల వలన ఆయనకు గాయాలు అవుతున్నాయి. ఆ గాయాలలో నుంచి వచ్చిన రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ గాయాలు నిన్ను స్వస్థపరుస్తాయి. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రభుతో ఒక మాట చెప్పగలరా? ఒక్క మాట చెప్పగలరా? అయ్యా, అపవాది వలన నాకు గాయాలు ఏర్పడుతున్నాయి, నా మూర్ఖత్వంలో నేను గాయాలు చేసుకుంటున్నాను, అయ్యా నా గాయాలు దుర్వాసన కొడుతున్నాయి, నా గాయాలు నాకు అవమానమును కలుగు చేస్తున్నాయి, అయ్యా నీకు గాయాలైనవి నా వలననయ్యా, నా అతిక్రమములను బట్టి నువ్వు గాయపరచబడ్డావయ్యా, ఆ గాయాలలో నుంచి నీ రక్తము స్రవించిందయ్యా, ఆ రక్తము నన్ను పరిశుద్ధపరిచిందయ్యా, ఆ గాయాలు నన్ను స్వస్థపరుస్తున్నాయ్యా. నా మూర్ఖత్వం వలన నేను నీకు దూరమైపోతున్నాను, నా మూర్ఖత్వం వలన నేను గాయాలు చేసుకొనుచున్నాను, నా మూర్ఖత్వం వలన నేను అవమానపరుచుకొనుచున్నాను అని ప్రభువుతో చెప్పగలిగితే ప్రార్థన చేసుకోనండి.